బెండకాయ పచ్చడి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, పచ్చిమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. స్టార్ట్ చేద్దాం అండి. స్టార్ట్ చేద్దాం. ఓకే. జీలకర్ర అండి. ధనియాలండి. నెక్స్ట్ ధనియాలండి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఎండుమిర్చి అండి. వేయండి కారానికి. కారానికి కారం బాగా తింటారా అండి మీరు? నార్మల్గా తింటామండి. నార్మల్గా. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ బెండకాయలు వేసే. మీకు టైం దొరుకుతుందా అండి వంటలు అవి చేయడానికి? ఆదివారం అలా ట్రై చేస్తుంటాం. ట్రై చేస్తుంటారు. మీ ఆవిడ గారిని ఇంప్రెస్ చేయాలంటే అంతేనా? అంతే. నవ్వుతున్నారు ఏంటండి? ఇంప్రెస్ చేయరా? చేయటానికే కదా. చేయడానికే కదా, అంతే కదా. అలా చేస్తే వంట చేసేది ఇంప్రెస్ చేయటానికి. కరెక్ట్. వంట ఎలా వచ్చినా ముందు మనల్ని ఇంప్రెస్ చేసేస్తే తర్వాత మాట్లాడుకుంటూ ఉంటాం కదా. పాయింట్స్ వచ్చేస్తాయి. మూత పైన జిగురు వస్తుంది, మూత పట్టట్లేదండి మనం. ఓహో, అలాగా. సో అలాగే వేయించాలి. అలాగే వేయించేస్తే. సో బిజినెస్లో బిజీ కదండి మీరు? అవునండి. సో రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు ఇలాంటివి వంటలు, సినిమాలు అవి చూస్తుంటారు. సినిమాలకి వెళ్ళడం తక్కువే. సెల్లో గేమ్లు ఆడుకోవడం, క్యారమ్స్ ఆడుకోవడం, క్యారమ్స్ ఆడుకోవడం మెయిన్గా. అది ఎక్కువ టైం పాస్ వాళ్ళు చిన్నబ్బాయితో. అబ్బాయితోటి చిన్నబ్బాయితోటి ఉంటే చాలా ఆయనకి. ఇద్దరు ఇంక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఇద్దరితో ఎక్కువ. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద బాబు క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. ఓకే, వీడి ఇప్పుడు నర్సరీ. వీడు నర్సరీ. ఓకే. నెక్స్ట్ టైం వేద్దామండి. టమాటా వేద్దామండి. వేసేయండి. చూస్తూ ఉంటారా అండి మా తెలుగు రుచి? టైం దొరుకుతుందా మీకు? డైలీ చూస్తూ ఉంటా. చూస్తున్నారు కదండి, మీరు కూడా చక్కగా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారు కదా? ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్, ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. సరేనండి. ఇప్పుడు వేగుతోంది కదా, నెక్స్ట్ టైం వేయాలంటారు? పచ్చిమిరపకాయలండి. పసుపు. కొత్తిమీర అండి. ఇప్పుడే వేసేద్దాం. వేయండి. మీ ఆవిడ చేసే వంటల్లో ఏది మీకు బాగా ఇష్టం అండి? ఏం బాగా చేస్తారంటారు మీరు? మీ ఆవిడ కర్రీస్, ఫ్రైస్. కర్రీస్, ఫ్రైస్. ఫ్రైస్ అప్పుడప్పుడు బిర్యానీ అలాంటివి చేసుకుంటుంది. మీకు ఏది ఇష్టం బాగా? అన్నీ ఫ్రైడ్ రైస్ అలాంటివి తింటాం, అదే ఇష్టం. అదే ఇష్టం. ఓకే ఓకే. సో అయిపోయినట్టేనా అండి? కొంచెం వేగాల, కొద్దిగా వేగాల. ఇంకేమైనా వేయాలా అండి? చింతపండు వేద్దాం అండి. కొంచెం వేయండి. ఇది దేంతో బాగుంటుందంటే, రోటీతోనో రైస్తోనా? ఎలాగైనా తినొచ్చండి, రోటీతో అయినా సరే. రైస్ తోటి బాగుంటుంది. రైస్ తో బాగుంటుంది. పచ్చడి కాబట్టి. పచ్చడి కాబట్టి. అవును, రైస్ తో బాగుంటుంది. పచ్చళ్ళు యూజువల్లీ అన్నంతోనే బాగుంటాయి, అసలు బెస్ట్. అవును. ఓకే, ఆపేసాం కదండి. చల్లారాలా? ఓకే. ఇంకేమైనా వేయాలా? కొద్ది వెల్లుల్లిపాయలు వేద్దాం అండి. ఇలా వేసి ఉంచేద్దామా చల్లారడానికి?
ఓకే అండి, చల్లారింది. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. మిక్సీ పడదాం. ఓకే, ఇది అందులోకి తీద్దాం అండి, బౌల్లోకి తీద్దాం. అయిపోయినట్టేనా అండి? పోపు వేస్తే అయిపోతుందండి. పోపు వేద్దామా? ఆయిల్ వేస్తున్నాం అండి. ఈ పోపు దినుసులు అండి, పోపు దినుసులు వేస్తున్నాం. ఎండుమిర్చి, ఎండుమిర్చి, ఎండుమిర్చి కొంచెం. కరివేపాకు వేద్దాం అండి కొంచెం. వేయండి. కొంచెం కలర్ రావాలి కదండి, కొద్దిగా కలర్ రావాలి. వస్తే తీసేయడమే. ఆఫ్ చేసేద్దాం. వేసేయండి అండి. బెండకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. బెండకాయ పచ్చడి రెడీ. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అయితే ముందుగా తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. బెండకాయ పచ్చడి తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, టొమాటో ముక్కలు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కొత్తిమీర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. పచ్చడిలో ఈ పోపు మిశ్రమాన్ని వేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ పచ్చడి రెడీ.